గారుగా అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లైన అనసూయ ఒలికించే గ్లామర్ కు కుర్రకారు ఫిదా కాకుండా ఉండలేరు. గ్లామరస్ యాంకర్లలో అనసూయ స్థానమే వేరు. వరుస షోస్ తో బిజీగా ఉండే అనసూయ అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రంగస్థలం సినిమా తర్వాత ఆమె ఇమేజ్ మారిపోయింది. సినిమా విడుదలై 2 ఏళ్లు కావస్తున్న ఇప్పటికీ ఆమెను చూసి రంగమ్మత్త అనే చాలా మంది అంటున్నారంటే ఆ పాత్ర యొక్క ప్రత్యేకత అలాంటిది. దీని తర్వాత సుకుమార్ చేయబోతున్న అల్లు అర్జున్ సినిమాలో కూడా అనసూయకు ఒక ప్రముఖ పాత్ర ఇచ్చినట్లు వినిపిస్తోంది. రంగస్థలంలో పూర్తి పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే ఇందులో నెగిటివ్ ఛాయలున్న పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఇది కాకుండా అనసూయ మరో ఆసక్తికర పాత్రకు ఎంపికైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్ ఇప్పుడు భీష్మ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా విజయం సాధించిన కొన్ని రోజులకే తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన అంధధూన్ సినిమా రీమేక్ చేస్తున్నాడు నితిన్. జూన్ నుండి చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో ఒక బోల్డ్ పాత్రకు అనసూయను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంధధూన్లో టబు పోషించిన పాత్రను తెలుగులో అనసూయకు ఆఫర్ చేశారట. పాత్ర పరంగా ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. ఎక్కువ నెగిటివ్ ఛాయలున్న ఈ పాత్ర సెకండ్ హాఫ్లో కీలకంగా ఉంటుంది. పాత్ర పరంగా కూడా బోల్డ్గా ఉన్న ఈ చిత్రంలో అనసూయ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. నితిన్ సొంత సంస్థ శ్రేష్ఠ మూవీస్ పతాకంపై ఈ రీమేక్ తెరకెక్కనుంది. డిసెంబర్ కల్లా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇవి కాకుండా రంగ్ దే చెక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు నితిన్. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మేము షూటింగ్కి చెన్నై వెళ్ళినప్పుడు ఆ రోజు మా లోపల మనసు లోపల కదిగిన ఫస్ట్ టచ్ అయిన ఆర్ట్ టచ్ అయిన ఒక చిన్న విషయం. రాజు మాస్ షూటింగ్కి వెళ్ళాము, అన్నం పెట్టారు. ఒకటిలో ఒక చిన్న కర్రీ, చికెన్, కూర, ఫ్రై అంత 4 కర్రీలు సార్ పెట్టారు. ఇద్దరం అలా కర్రీస్ చూసుకున్నాం. ఊళ్ళో మ్యాక్సిమం పెళ్ళిళ్ళకి ఏదైనా శుభకార్యానికి ఇన్ని వంటలు ఉండేవాళ్ళు, కానీ మ్యాక్సిమం ఒక కూర 2 కూరలు అంటే మాకు హై ఇష్టం అనమాట.